వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు పాలు మరియు పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పన్ను పోటుకు వ్యతిరేకంగా నేడు కాంటా చౌరస్తా వద్ద చైర్పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకుల నిరసన చేపట్టారు పాలు మరియు పాల ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడ లేని విధంగా మొదటిసారి జీఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆందోళనలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ జక్కుల శ్వేత మాట్లాడుతూ రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు మరియు పాల ఉత్పత్తులపైన పన్ను విధించడం వల్ల ఎంతో నష్టం జరుగుతుందని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొన్న గ్యాస్ సిలిండర్ మీద ఈరోజు పాల రైతుల మీద సామాన్య ప్రజల మీద భారాన్ని మోపుతూ తన మిత్రులైన అంబానీ అదానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తుల సుదర్శన్ పట్టణ కౌన్సిలర్ పట్టణ తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం పెంచిన మీద ఈ రోజు మేము నిరసనగా వ్యక్తం చేస్తున్నాము ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి ఆదేశాల మేరకు పిల్లలు తాగేటటువంటి పాలు పెరుగు మీద కూడా జీఎస్టీ వేయడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం దీన్ని ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు కావున ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదిగేంత వరకు ప్రజలు కానివ్వండి మేము అందరం కానివ్వండి దీన్ని గద్దెదిగించే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం